రాష్ట ఐటీ పరిశ్రమలు, మైనింగ్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వనపర్తి జిల్లా అముడబాకుల గ్రామంలో కోటిన్నర రూపాయలతో నిర్మించే 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్కు, మిరాసిపల్లి గ్రామంలో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు చెక్కులు కూడా పంపిణీ చేశారు. ఏమొచ్చింది తెలంగాణ వస్తే అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసినంత వరకు 99% మంది రైతులని నేను అనుకుంటా ఉన్నా. మరి 99% మంది రైతులు మీరు చెప్పాలా? ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వ్యవసాయం ఎట్లుండే, ఈ రోజు ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచించాలా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు విద్యుత్తు మీద, కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతన్నలు, ఆ కరెంటు ఎప్పుడొస్తుందో తెలియని అవస్థ. ఈ అర్ధరాత్రో అపరాత్రో కరెంటు వస్తుంది అంటే ఆ మోటార్ కాడికి మీటర్ పెడతందుకు పోయి కరెంటు షాక్ కొట్టి, తేలు గుట్టి, పాములు గుట్టి చచ్చిపోయిన రైతన్నలు పాలమూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారో దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. కష్టమైనా నష్టమైనా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చినాడు, 100,00,000 రూపాయల వరకు మా రైతన్నలకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు 17,000 కోట్ల రూపాయలు మీ మిత్తితో సహా 36,00,000 మంది రైతులకు రుణమాఫీ 4 విడతలుగా చేసి చూపెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తున్నాను. ఇక్కడనే మన మిరాసిపల్లిలోనే 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇప్పుడే తమ్ముడు అన్నాడు, ఇల్లు రాలే అన్నాడు. 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇక్కడనే ఇప్పుడు శంకుస్థాపన చేసినాం. గతంలో కూడా ఇల్లు కట్టిండ్రు, కట్టలేదని కాదు, ఏమిల్లది, ఒకటే రూము, ఒకటే అర్ర, ఒకటే గది. ఆ ఒకటే గదిలో తల్లి, తండ్రి, పిల్ల, పాప, కొడుకు, కోడలు, గొడ్డు, గోద మొత్తం అదే అర్రలో ఉండాల. దానికి మళ్ళా బిల్డప్ ఏంటిది? ఆ ఒకటే అర్రకు 30,000 నువ్వు వేసుకో, 30,000 బ్యాంక్ ఓడిస్తాడు, 30,000 నేనిస్తా అని చెప్పి దానికి 3 రంగులు పూసి, మీకు 3 చెరువుల నీళ్లు తాగిచ్చి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టి ఆనాడు పోజులు పెట్టింది. మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ఒక పేదవాళ్ళ ఇల్లు అంటే, ఒక పేదవాడి ఇల్లు అంటే అదేదో ఒక కఠినం అంటే కట్టినట్టు తూతూ మంత్రంగా జరపడం కాదు. పేదవాడైనా సరే ఆ ఇల్లు చూస్తే ఆయన ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండాలి, ఒక డిగ్నిటీగా ఉండాలనే ఉద్దేశంతో 6,00,000 రూపాయలతో 5,04,000 ఇంటికి, దాని చుట్టూ ఉండే మౌలిక వసతుల కోసం దగ్గర దగ్గర మళ్ళీ ఒక 75,000 రూపాయలు అంటే 6,00,000 ఖర్చుకే అవుతున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను. ఈరోజు మనం కడుతున్న ఒక్కొక్క ఇల్లు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాళ్ళు కట్టిన 7 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లతో సమానం. ఈరోజు మనం ఇక్కడ 40 ఇండ్లే ఈరోజు శంకుస్థాపన చేయొచ్చు కాక, కానీ వాళ్ళ లెక్కలు చూస్తే దాదాపు 280 ఇందిరమ్మ ఇండ్లతో సమానం అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. రెండోది మీకు ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలా, ఇలా నేను చెప్పింది ప్రభుత్వ ఖర్చు 6,00,000 అనేది ప్రభుత్వం ఆ ఇంటి మీద పెడుతున్న ఖర్చు, కానీ దాని మార్కెట్ విలువ తీసుకుంటే, ఎందుకంటే అలా స్థలం విలువ లేదు, మార్కెట్ విలువ తీసుకుంటే దగ్గర దగ్గర 15-20 లక్షల రూపాయలు ఒక పేదవాడికి ఒక్క పైసా తీసుకోకుండా నేరుగా ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తాను.